అపొస్తల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనము మరి ఒకసారి చూసినట్లయితే రాయబడింది కదా, ఆయనను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందును భూదిగంతముల వరకును నాకు సాక్షులై యందురు. ప్రేమన వాళ్ళరా, ఈ భాగంలో చూసినట్లయితే అయినను అని దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, ఎప్పుడైతే శిష్యులు అనబడినటువంటి వాళ్ళు లేదా ఇక మేడగదిలో ఇక 120 మంది ఉన్నారు, వాళ్ళు లాక్డౌన్ అయిపోయి ఉన్నారండి. నథింగ్ బట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ లాక్డౌన్. వాళ్ళు లాక్డౌన్ అయిపోయి ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అంతవరకు కూడా వారి పరిచర్య చాలా లిమిట్ గా ఉందండి. అంతవరకు అందుకే దేవుడు అంటున్నారు మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, అంటే నథింగ్ బట్ లాక్డౌన్. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకు అనేటువంటి మాట అండి. దాని అర్థం ఏంటిదంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజ్. ఏ దేవుడైతే అపొస్తల కార్యములు 1:4 మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అన్నాడో, ఏ దేవుడైతే యెరూషలేములో నుండి వెళ్ళక అన్నాడో, ఇప్పుడు అదే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మీరు యెరూషలేములోను యూదయ సమరయ అండి. సమరయ ఫుల్ ఆఫ్ సిన్, పాపం ఉండేటువంటి ప్రాంతం ఇక సమరయ. ప్రేమైన వాళ్ళరా, అంటే ఆ లాక్డౌన్ అయిన తర్వాత దేవుడు అంటున్నాడు మొట్టమొదటిగా యెరూషలేములోను, ఆ తర్వాత చూసినట్లయితే యూదయ సమరయ. సమరయలో విస్తారముగా పాపం ఉందండి, ఆ యొక్క సిన్ఫుల్ టెరిటరీ. ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా చూసినట్లయితే భూతి గంతముల వరకు. ప్రియమైన వాళ్ళరా, మనకు అనిపిస్తుందండి నథింగ్ బట్ ఇంక్రీజ్. వారి జీవితంలో పరిచర్య అభివృద్ధి అయిందండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా, ఈరోజు అనేక మంది దైవ సేవకులు ఈ లాక్డౌన్ సమయంలో బాధల్లో ఉన్నారండి. ఫైనాన్షియల్ గా టైట్నెస్ వాళ్ళు ఉన్నారు ప్రేమైన వాళ్ళరా. అయితే ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఈ శిష్యుల జీవితంలో మీరు చూసినట్లయితే సంఘము అనేటువంటిది ప్రారంభమైందండి. మీరు చూసినట్లయితే రెండవదిగా అంతకు ముందు యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు, అయితే బైబిల్లో రాయబడింది వారు దయ్యములను వెళ్ళగొట్టలేకపోయారండి. అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యెరూషలేములో మాత్రమే కాదు, యూదయ సమరయ మాత్రమే కాదు, బట్ అన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ భూదిగంతముల వరకు అండి. నేను ఈరోజు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు నేను మీతో ఈ సందేశం ఇస్తున్నటువంటి సమయంలో ఐ స్పీక్ త్రూ హౌలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను మాట్లాడుతుంటున్నానండి. ఈ సందేశం వింటున్నటువంటి వారు ఎంతమంది అయితే దైవ సేవకులు ఉన్నారో ప్రియమైన వాళ్ళ, ఆఫ్టర్ దిస్ లాక్డౌన్, ఈ లాక్డౌన్ అయిన తర్వాత యువర్ వినిస్ట్రీ విల్ నాట్ బి సేమ్ లైక్ ఎవర్ బిఫోర్. ముందులాగా నీ పరిచర్య ఎప్పుడు ఉండదు ప్రియమైన వాళ్ళ. యువర్ గోయింగ్ టు రీచ్ అన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. అయితే ప్రతి ఒక్కరు కాదండి, ఎవరు తెలుసా, ఎవరైతే దేవుని సన్నిధిలో కన్ను పెడుతుంటున్నారో, కొద్దిమంది దైవ సేవకులు ఈ సమయంలో నేను చూస్తున్నాను ప్రేమైన వాళ్ళరా, వారు వారి గదిలో ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళు మూలుగుతున్నారండి. దేవుని సన్నిధిలో వాళ్ళు కన్నీరు గారుస్తున్నారు, దేవుని సన్నిధిలో నశించే ఆత్మల పట్ల వారు భారముతో ప్రార్థన చేస్తున్నారు ప్రేమైన వాళ్ళరా. అలాంటి దైవ సేవకులకు ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఇస్తున్నాడు. ఏంటిదో తెలుసా, ఆఫ్టర్ దిస్ లాక్డౌన్, ఈ లాక్డౌన్ అయిన తర్వాత యూ విల్ బి ఇంక్రీజ్డ్, యువర్ మినిస్ట్రీ విల్ బి ఇంక్రీజ్డ్, యువర్ ఆపర్చునిటీస్ విల్ బి ఇంక్రీజ్డ్. మీకు వచ్చేటువంటి అవకాశాలు పెరగడం ప్రారంభిస్తాయి, నీ పరిచర్య పెరగడం ప్రారంభిస్తుంది. ఇది నేనేదో ఎమోషనల్ గా చెప్పట్లేదండి, దేవుని వాగ్దానం చెప్తున్నాను. అపొస్తల కార్యములు 1:8 రెండు వాగ్దానములు కనిపిస్తున్నాయి. ఒక వాగ్దానం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, అది ఒకటే అండి. కనుక రెండవది ప్రారంభమవుతుంది, ఏంటిది, యెరూషలేములోను యూదయ సమరయములోను భూదిగంతముల వరకు అనేటువంటి మాట, అంటు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. నీ పరిచర్య దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు ప్రేమైన వాళ్ళరా. నీ మినిస్ట్రీని బైబిల్లో చూసినట్లయితే సంఘము అనేటువంటిది కూడా ఈ పరిశుద్ధాత్మ వాగ్దానములో పుట్టిందండి. ఈ చర్చ్ ఏజ్ ఆర్ చర్చ్ ఎరా అనేటువంటిది, సంఘము అనేటువంటిది కూడా పరిశుద్ధాత్మ వాగ్దానములో పుట్టినదే దేవుని యొక్క సంఘము, ఆ యొక్క చర్చ్ అనేటువంటిది అండి. పేతురు జీవితంలో చూసినట్లయితే ఒకప్పుడు చేపలు పట్టేటువంటి జాలరి, అయితే ఆ ఆత్మను పొందుకున్న తర్వాత బైబిల్లో రాయబడింది కదా, ఆ యొక్క పేతురు చెప్పినటువంటి వాక్యం విన్నటువంటి వారు ఆ దినమున ఇంచుమించు 3,000 మంది దేవుని సంఘంలో చేర్చబడింది. ఐ స్పీక్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ యువర్ చర్చెస్.
ఈరోజు ప్రేమైన వాళ్ళరా, ఈ లాక్డౌన్ అయిన తర్వాత మీ సంఘములలో అనేక మంది సంఘములలో అండి, అనేకమైన మినిస్ట్రీస్ లో ప్రేమైన వాళ్ళరా, ఏ మినిస్ట్రీస్ అయితే ఆ యొక్క మేడగదిలో ఉంటున్నాయో, ఈ లాక్డౌన్ సమయంలో ఏ దేవుని సేవకులు అయితే, ఏ పరిచర్యలు అయితే ఈ లాక్డౌన్ సమయంలో ఆ యొక్క మేడగదిలో వాళ్ళు కనిపెడుతుంటున్నారో, ఆఫ్టర్ దిస్ లాక్డౌన్, ఈ లాక్డౌన్ అయిన తర్వాత ప్రేమైన వాళ్ళరా, యూ విల్ సీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఈరోజు నేను ప్రవచనాత్మకమైన సందేశము ప్రతి దైవ సేవకులకు నేను ఇస్తున్నానండి, టు ఎవ్రీ గాడ్ సర్వెంట్ యూ విల్ హ్యావ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ప్రేమైన వాళ్ళరా, 3,000 మంది చేర్చబడి పేతురు పరిచర్యలో చూసినట్లయితే ఆ దేవాలయంలోనికి వెళ్తున్న సమయంలో ఆ యొక్క పుట్టుకతో కుంటివాడైనటువంటి వ్యక్తిని చూసి అంటున్నటువంటి మాట, నా దగ్గర వెండి బంగారములు లేవు కానీ దేవుని నామము, యేసు నామము అనేటువంటి మాట అండి. ఏంటిది ప్రేమైన వాళ్ళరా, అద్భుతాలు జరగడం ప్రారంభించాయి. ఈ లాక్డౌన్ అయిన తర్వాత చర్చ్ రీస్టార్ట్ అవ్వడం ప్రారంభిస్తుందండి. ఈ రీస్టార్ట్ అయినటువంటి సమయంలో నీ జీవితంలో, నీ పరిచర్యలో, నీ సంఘములో యు ఆర్ గోయింగ్ టు సీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. రెండవదిగా ప్రేమైన వాళ్ళరా, విశ్వాసులు కూడా ఎప్పుడైతే అపొస్తల కార్యం 4:4 ఉంటావో, ఏంటిదన్నమాట, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు నీవు ఎప్పుడైతే కనిపెట్టడం ప్రారంభిస్తావో, బైబిల్లో రాయబడింది కదా, 8వ వచనంలో వాగ్దానమును పొందుకోవడం ప్రారంభిస్తావు. నీ లాక్డౌన్ ఏంటిదో తెలుసా, ఈ లాక్డౌన్ ఎందుకో తెలుసా, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, రెండవదిగా రిసీవింగ్ ఆ వాగ్దానమును పొందుకోవడానికండి, మూడవదిగా ప్రిపేరింగ్ ఫర్ ద ఇంక్రీజ్, ఆ యొక్క ఇంక్రీజ్ కొరకు సిద్ధపడడానికి, నాలుగవదిగా నీ జీవితంలో ఇంక్రీజ్ ఉండడానికండి. నీవి లాక్డౌన్లో ఉన్నావు అంటే ఎందుకో తెలుసా, ఫర్ గ్రేటర్ థింగ్స్, ప్రిపేరింగ్ ఫర్ గ్రేటర్ థింగ్స్, ఉన్నతమైనటువంటి వాటిని కొరకు, గొప్ప వాటిని కొరకు నువ్వు సిద్ధపడడం ప్రారంభించాలండి. దేవుడి యొక్క సందేశం ద్వారా మీద మాట్లాడను గాక. ఒకవేళ ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో వివాహము కొరకు కనిపెడుతుంటావు, లేదా నీ జీవితంలో ఒకవేళ సంతానము కొరకు కనిపెడుతుంటావు, ఒకవేళ నీ జీవితంలో ఉద్యోగము కొరకు కనిపెడుతుంటావు, అది ఏదైనప్పటికీ కూడా అండి, నీ లాక్డౌన్ అనేటువంటిది ఎందుకో తెలుసా, టు అన్లాక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. యువర్ లాక్డౌన్ ఈస్ టు అన్లాక్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. యువర్ లాక్డౌన్ ఈస్ టు రిలీజ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఎప్పుడైతే యెరూషలేములో నుండి వెళ్ళక, అంటే నువ్వు ఎప్పుడైతే ఈ లాక్డౌన్ సమయంలో నువ్వు కనిపెట్టడం ప్రారంభిస్తావో, నీ జీవితంలో అపొస్తల కార్యములు 8:8 జరుగుతుందండి. దేవుని సందేశము ద్వారా మీతో మాట్లాడను గాక.